కోవిడ్ మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయని వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణం మృదంగం కొనసాగుతూనే ఉందని ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మచ్చుకోట సురేష్ బాబు ఆరోపించారు. అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే మరణాలు కొనసాగుతున్నాయని వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని సురేష్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ బుద్ధ డెవలప్మెంట్ సొసైటీ నాయకులు వి సురేష్ కుమార్, బి నాగేంద్ర ప్రసాద్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. పడకల యొక్క కొరత, డాక్టర్ల కొరత, పారామెడికల్ స్టాఫ్ కొరత, మందుల కొరత, ఇంజక్షన్ల కొరత, ఇట్లాంటి కొరత పూర్తిగా కొట్టొచ్చినట్టు కనపడుతూనే ఉంది. ఇంతవరకు మీనమేషాలు లెక్క పెడుతూ కేవలం ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు వాటి మీదనే ఎక్కువ కాలం పాటు సమయాన్ని వెచ్చించినటువంటి వాళ్ళు ఇప్పుడు నాగమేఘాల మీద పార్షల్ లాక్డౌన్, ఫుల్ లాక్డౌన్ పేరుతో పూర్తిగా ముందుకు వస్తున్నారు. ప్రజారోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదని చెప్పడానికి మంచి ఉదాహరణ. ఇక జిల్లా పరిస్థితులు ఎట్లా ఉందని చెప్పంటే ఆక్సిజన్ నిల్వలు లేక ఆక్సిజన్ కొరత వలన చాలా మటుకు అనంతపూర్ సర్వజన ఆసుపత్రి కావచ్చు, హిందూపూర్ సర్వజన ఆసుపత్రి కావచ్చు, అలాగే కర్నూలు కావచ్చు, అలాగే రూయా హాస్పిటల్ కావచ్చు, వీటిలో అంత ఆక్సిజన్ అందాక మరణించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మేము ప్రజా సైన్స్ వేదిక తరఫున ఏం డిమాండ్ చేస్తున్నాం అని చెప్పేసినంటే ఆసుపత్రులు ప్రైవేట్ ప్రభుత్వంగా అని కాదు, హెల్త్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించేసేసి ప్రైవేట్ హాస్పిటల్స్ ని కూడా తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ వైద్య రోగులకు సత్వరమే చికిత్స అందించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే మనం చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనలు చూసాం. అవుట్ పేషెంట్ గా చేరినటువంటి వాళ్ళు ఇంకా పల్స్ కూడా చెక్ చేయకముందే ప్రాణాలు తెలిసినటువంటి రకాలు దాదాపు 7 మంది దాకా చనిపోయారు. సో ఈ మరణాలన్నింటినీ కేవలం సహజ మరణాలు గాను పూర్తిగా ఇదిగాను కొట్టేస్తున్నారు, కానీ ఈ మరణాలని కోవిడ్ మరణాలుగా స్వీకరించట్లేదు. అందుకనే జిల్లా యంత్రాంగము ఏదో కొన్ని సంచలనకరమైనటువంటి వార్తలు వచ్చినాయని చెప్పేసి రూయా హాస్పిటల్లో చనిపోయినటువంటి 11 మందికి ఎలాగైతే కాంపెన్సేషన్ ఇచ్చారో ఇక్కడ కూడా ఈ జిల్లాలో చనిపోయినటువంటి అనంతపురం జిల్లాలో చనిపోయినటువంటి వాళ్ళు అంటే వివిధ ప్రదేశాల్లో చనిపోయినటువంటి వాళ్ళు నిన్న నల్లమండలో చనిపోయారు, అలాగే కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా దాదాపు 5-6 మంది కాక చనిపోయారు. నిన్న అనంతపురం సర్వజన ఆసుపత్రిలో అయితే తగిన బెడ్లు దొరక్క కేవలం కుర్చీల్లోనో తర్వాత నేల పైన కూలిపోయినటువంటి సంఘటనలు మనం తెలుస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం సత్వరమే ఈ మరణాలకన్నింటికి కాంపెన్సేషన్ కట్టించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజా సైన్స్ వేదిక డిమాండ్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.